నవల పేరు థ్రిల్లర్ రచించినవారు ఎండమూరి వీరేంద్రనాథ్ మ్యాన్ హ్యాస్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్ ఎనిమల్స్ అండ్ కాంక్రీట్ ద ఎర్త్ ఇత్ హీస్ ఓన్లీ పవర్ దట్ పవర్ ఇస్ కాల్డ్ రీజనింగ్ నిజం సుమా అనుకుంది విద్యాధరి ఆ రెండు వాక్యాలు చదివి మొదటి పేజీలో ఆ రెండు వాక్యాలే ఉన్నాయి అది కూడా ప్రింట్ కాదు రచయిత చేత రాసిన దానికి ఫోటో కాపీలా ఉన్నాయి ఆ అక్షరాలు ఆమె పేజీ తిప్పబోతూ ఉంటే స్నేహితురాలు వచ్చింది విద్యాధరి చేతిలో పుస్తకం చూసి ఏమిటది అని అడిగింది థ్రిల్లర్ అని కొత్త నవల ఈరోజే మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడే కొన్నాను హడావిడిగా ఆఫీసుకొస్తూ అని పుస్తకం ఆమెకు అందించింది ఆ మొదటి వాక్యాలు చూడు గమ్మత్తుగా ఉన్నాయి అంది స్నేహితురాలు దాన్ని చదివి నొసులు విరుస్తూ నాకేం అర్థం కావట్లేదు బాబు అంది మిగతా జంతువులతో పోలిస్తే మనిషికున్న తార్కిక జ్ఞానమే అతన్ని ఈ భూమిద జీవకోటికి రాజుని చేసింది ఒక రాతిని సూదిగా చిక్కితే జంతువుల్ని సులభంగా చంపవచ్చు కదా అనుకున్నాడు ఆయుధం తయారయ్యింది అడవులు ఎందుకు తగలబడుతున్నాయా అని ఆలోచించి నిప్పు తయారు చేయటం కనుక్కున్నాడు ప్రతిదానికి రీజనింగ్ ఆలోచించటం వలనే మనిషి అభివృద్ధి సాధ్యపడింది అని రచయిత చెబుతున్నాడు నువ్వు చెప్పింది నాకొక్క ముక్క అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం గమనించావా ఏమిటి ఏ ఇంగ్లీష్ రచయిత కొటేషన్నో రాయకుండా ఇతనే సొంతంగా రాసుకున్నాడు పెద్ద గొప్పగా ఆమె ఆ మాటలకు నవ్వి పేజీ తిప్పింది ఆమె మొహంలో నవ్వు మాయమైంది గబగబా పేజీలు తిప్పటం ప్రారంభించింది తొందర తొందరగా పుస్తకం అటు ఇటు తిరిగేసింది విద్యాధరి మొహంలో కనపడుతున్న విస్మయాన్ని చూసి స్నేహితురాలు కూడా ఆ పుస్తకంలోకి చూసింది ఆమెకు కూడా ఆశ్చర్యమేసింది లోపల పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి తెల్లగా ఒక వాక్యం కూడా ప్రింట్ అవ్వకుండా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు కారణం తెలియదు కానీ సన్నటి చలి వెన్ను చివర మొదలై ఒళ్లంతా పాకి అరక్షణం పాటు వణికించింది మోసం దారుణం అరిచింది స్నేహితురాలు అట్టమీద బొమ్మ నీటిగా వేసి లోపల తెల్ల కాగితాలు పెట్టి అమ్ముతారా ఎక్కడ కొన్నావో పదా అడుగుదాం ఆమె కూడా అది ఆశ్చర్యంగా ఉంది ఇద్దరు ఆ పుస్తకం కొన్న షాపుకి వెళ్లారు అది పబ్లిషర్ సొంత షాపు గంట క్రితం ఈ పుస్తకం మీ దగ్గర కొందాం అన్నామే నవలిని అతడికి చూపిస్తూ ఇందులో కాగితాలన్నీ ఖాళీవి అతడి పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని మై గాడ్ ఈ పుస్తకం మీకెలా వచ్చింది అని అడిగాడు ఎలా రావటం ఏమిటండి కొంటే వస్తుంది అంది పక్కనుంచి స్నేహితురాలు ఏదో పొరపాటు జరిగిపోయింది మా అబ్బాయి దీన్ని కమ్మి ఉంటాడు నిజానికి ఇది డమ్మీ మాత్రమే పుస్తకం కవర్ సైజ్ చూసుకోవటానికి వేసిన రఫ్ కాపీ డబ్బు వెనక్కి అందిస్తూ అన్నాడు వీఆర్ సారీ మేడం పుస్తకం ఎప్పుడొస్తుంది అడిగింది విద్యాధరి తెలియదు మేడం అసలు ఇంకా ఆయన రాయటం ప్రారంభించలేదు ఏడ్చినట్టుంది ఆయన ఇంకా మొదలెట్టలేదు తెల్ల కాగితాలకు అట్టవేయటం అమ్మేయటం కూడా జరిగిపోతుందా స్నేహితురాలు గయ్యమంది క్షమించండి మా అబ్బాయి అమెరికా వెళ్లే హడావిడిలో అలా చేశాడు మాకు తెలిసిన వార్త ఏమిటంటే ఆయన ఆ ఒక్క వాక్యం రాసి చాలా రోజులైంది తరువాత ఏం రాయాలో తోచక అలా ఆఫ్ చేసేశారు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు మీరేమి కవర్ పేజ్ ప్రింట్ చేసి కూర్చున్నారు వెళదాం పదా అంది విద్యాధరితో విద్యాధరి వెనుదిరగబోతూ ఈ పుస్తకాన్ని నేను తీసుకు అని అడిగింది రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఆమె అభ్యర్థనలో చూడండి ఇంత దూరం తిరిగి నడిచి వచ్చాం అన్న నిష్ఠూరం బహుశా అతడికి కనపడిందేమో నిరభ్యంతరంగా మేడం అన్నాడు దాని ఆమెకి తిరిగి అందిస్తూ ఆమె దాన్ని తీసుకొని థ్యాంక్స్ అంటూ ఉండగా పక్కనున్న స్నేహితురాలు ఎందుకు ఆ పుస్తకం అంది ఆమె నవ్వింది పుస్తకం పేరు థ్రిల్లర్ కవర్ పేజీ కూడా ఉంది లోపలన్నీ తెల్ల కాగితాలే లైఫ్లో ఏదైనా థ్రిల్లింగ్ సంఘటన జరిగితే అందులో డైరీలా రాసుకుంటూ ఉండవచ్చు స్నేహితురాలు కూడా నవ్వింది ఆలోచన బాగుందే అసలు అలాంటి పుస్తకం దొరకటమే ఒక థ్రిల్ దాంతోనే ప్రారంభించు పబ్లిషర్ వీళ్ళ మాటలు వింటున్నాడు వాళ్ళు మెట్లు దిగుతూ అనుకుంటున్నారు ఇంకా ఆయన రాయటమే మొదలుపెట్టలేదట పోనీ మనమే రాసి రిలీజ్ చేద్దామా డబ్బులొస్తాయి నవ్వుకుంటూ సాగిపోయారు వాళ్ళు వెళ్లే వరకు అటే చూస్తూ నిలబడ్డ పబ్లిషర్ వాళ్ళు కనుమరుగయ్యాక లోపలికి వెళ్ళి హైదరాబాద్ డయల్ చేశాడు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ సిక్స్ టూ ఎస్ వీరేంద్రనాథ్ స్పీకింగ్ ఇప్పుడే థ్రిల్లర్ పుస్తకాన్ని ఒక అమ్మాయి వచ్చి తీసుకువెళ్ళింది గుడ్ పదిహేను రోజుల్లో నవల రిలీజ్ డేట్ ఇచ్చేయండి లైన్ కట్ అయ్యింది వన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ విజయవాడ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు పక్క మీద బోర్లా పడుకొని పెన్ క్యాప్ నోట్లో పెట్టుకొని ఆ పుస్తకం వైపే చూస్తూ చాలాసేపటి నుంచి ఉంది విద్యాధరి చల్లటి గాలి లోపలికి ఆగి ఆగి వీస్తుంది వెన్నెల వల్ల బయట మల్లె తీగ నీడ లోపల గోడ మీద నాట్యం చేస్తుంది కొత్తగా నోట్బుక్స్ కొనుక్కున్న పిల్లలు వెంటనే వాటికి స్టిక్కర్స్ అంటించి పేర్లు రాసుకోవాలని ఎలా ఉత్సాహపడతారో ఆమె కూడా అలా ఏదైనా ఆ పుస్తకంలో రాయాలని తొందరగా ఉంది స్నేహితురాలు అన్నట్టు అలా నీటైన పుస్తకం తెల్ల కాగితాలతో దొరకటమే ఒక థ్రిల్ ఆమె ఆ రోజు జరిగిన థ్రిల్ ఏదైనా రాద్దామనుకుంది ఏముంటాయి థ్రిల్స్ ఆఫీస్కి ఆఫీస్కెళ్ళింది బాస్ పదన్నరకే లోపలికి పిలిచాడు పొద్దున్నే మిమ్మల్ని చూసి ప్రారంభిస్తే రోజంతా హుషారుగా ఉంటుంది మార్క్ డైలాగ్తో స్వయంగా ఇంటి నుంచి తెచ్చిన ఫ్లాస్క్లో కాఫీ పోసి అందించటం తను మర్యాదగా తిరస్కరించటం అది త్రిల్లా కాదు సాయంత్రం ఇంటికొస్తుంటే అందమైన కూలింగ్ గ్లాస్తో స్కూటర్ మీద వెనకే ఫాలో అయ్యే డబల్ బుల్ షర్ట్ కుర్రవాడు దాదాపు ఆరు నెలల నుంచి చేయలేని ధైర్యం మొదటిసారి చేసి హలో అనటం తను విన్నట్టు కదిలి వచ్చేయటం అది త్రిల్లా కాదు మనసు పుటలలో నిక్షిప్తమైన గుప్త అనుభవాలు జుగప్స కలిగిస్తున్నాయే తప్ప వర్షంతో తడిసిన భూమి అమాయకంగా వాసన వెదజల్లినట్టు హాయి కలిగించటం లేదు తల్లి రెక్కలలో ఒదిగిన పక్షిలా అర్ధరాత్రి కొమ్మల మధ్య కదిలే గాలిలా ఒక అనుభవం జ్ఞాపకం వస్తే ఎంత బావుండాలి అది థ్రిల్ అంటే జీవితం ఇంకా ప్రారంభం కాలేదు చాలా ప్రారంభం కాకుండానే అయిపోతుందా కొంపదీసి అనుకుంది ఆమె దూరంగా పన్నెండు కొట్టింది ఆమె ఇక రాసే ప్రయత్నం మానుకుని పుస్తకాన్ని పక్క టేబుల్ మీద పడేసి లైట్ ఆర్పి నిద్రపోవటానికి ప్రయత్నించింది చెయ్యి తల కింద పెట్టుకుని దిండు గుండెల నడు మదుముకొని పక్కకి తిరిగి పడుకుని నిద్రపోవటం ఆమెకు అలవాటు అలాగే నిద్రలోకి జారుకుంది ఆమెకు ఇరవై నాలుగేళ్లు చాలామంది అమ్మాయిలకి అందం యవన ప్రాంగణపు రూపంలో పదహారో ఏటా ప్రవేశించి ఇరవై మూడో నుంచి నెమ్మదిగా సెలవు తీసుకోవటం ప్రారంభిస్తుంది ఆమె విషయంలో అది అక్కడే నిలిచి తీరిగ్గా బుగ్గల అద్దంలో మరింత మెరుపును సంతరించుకుంటుంది ఆమె కేవలం అందమైంది అంటే అందానికి అనవసరంగా ఎక్కువ విలువనిచ్చినట్టు అవుతుంది అందం కన్నా పెద్ద పదం లేకపోవటం అందం చేసుకున్న అదృష్టం ఆమెకి నా ఎవ్వరూ లేరు తండ్రి మరణించి ఐదేళ్లయింది తల్లి చిన్నప్పుడే చనిపోయింది ఆమె బిఏ పాస్ అయి ఒక ప్రైవేట్ కంపెనీలో గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తుంది ఆమె తండ్రి గొప్ప పండితుడు ప్రతికున్న రోజుల్లో ఎప్పుడు ఆయన చుట్టూ పది మంది తక్కువ కాకుండా శిష్యులు శిష్యురాళ్ళు ఉండేవాళ్ళు ఆయన సంపాదకీయం రాస్తే దానికోసమే పత్రిక కొనేవాళ్ళట ఆయన పోయిన సంవత్సరానికి ఆమె ఉద్యోగంలో చేరింది ఒక్కటే అమ్మాయి గదిలో ఒంటరిగా ఉంటూ ఆఫీసుకి వెళ్తుంది అంటే ప్రేమకేం తక్కువ వచ్చిన చిక్కల్లా ఆమెకి ఇంత ప్రేమని ఏం చేసుకోవాలో తోచడం లేదు కర్తవ్యం భుజాల మీద వేసుకుని సంబంధాలు చూసే మేనేజర్ ప్రేమ కాఫీ ఇచ్చే కుర్రబాసు ప్రేమ ఇంటికొచ్చి పనులేమన్నా చేసి పెట్టాలా అని అడిగే నౌకర్ ప్రేమ అంత ప్రేమమయమే కిటికీ కొట్టుకోవటంతో ఆమెకు మెలకు వచ్చినట్టు అయింది మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ ఉండగా ఎవరో సన్నగా పిలిచినట్టయింది ఆమె ముందు పట్టించుకోలేదు కానీ మళ్లీ వినిపించింది ఆమె చప్పున కళ్ళు ఇప్పింది విద్యాధరి స్వతహాగా ధర్యస్సురాలు ఎన్నో ఏళ్ల వంటటితనం ఆమెకు దర్యాని ఇచ్చింది అంత వద్దిక మంచితనం నెమ్మది ఉన్న అమ్మాయి నలుగురు తిరిగే ఇంటిలో ఉన్నట్లయితే ఆకుచాటు మొగ్గలా ఉండి ఉండేది ఇప్పుడీ ఒంటరితనం ఆమెకు పుస్తకాలు చదవటం నేర్పింది లోతుగా ఆలోచించటం నేర్పింది తన మనోహరమైన నవ్వుని అనవసరమైనప్పుడే పెదవుల మీదుకు తీసుకురావడం నేర్పింది మనుషుల్ని విశ్లేషించటం నేర్పింది అంత దైర్యస్థరాలు ఆ క్షణం భయపడింది ఎక్కడినుంచో సన్నటి శబ్దం వినిపిస్తుంది ఆమె పక్కనే ఉన్న స్విచ్ వేసింది ఒక్కసారిగా అంతా వెలుతురు ఆ పుస్తకం అట్టమీద పడేసరికి దానిమీద రంగు ఆమె పైకి ఒక పెద్ద అలలాగా రిఫ్లెక్ట్ అయ్యింది థ్రిల్లర్ అన్న అక్షరాలు మెరుస్తూ కనిపించాయి ఆమె అప్రయత్నంగా మింగింది అంతలోనే ఆమెకి తన భయానికి నవ్వొచ్చింది గాలికి ఆ కాగితాలు చేసే చప్పుడు అది ఆమె ఆ పుస్తకాన్ని ఒడిలోకి తీసుకుంది నిద్ర పారిపోయినట్టుంది ఆమె పేజీ తిప్పింది అప్పటి వరకు ఇస్తున్న గాలి ఆగినట్టు ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది తీగ నీడ కూడా కదలడం మానేసింది ఆమె మొదటి పేజీలో రాసి ఉన్న వాక్యాల్ని మరోసారి చదివింది ఈ మీద మనిషి అనే జీవి కేవలం ఒకే ఒక శక్తి వల్ల మిగతా అన్ని మీద ఆధిపత్యం సంపాదించగలిగాడు ఆ శక్తి పేరు రీజనింగ్ ఆమె ఆ వాక్యాల్ని చూస్తూ ఉండిపోయింది ఆమెలో ఏదో సంచలనం ప్రారంభమయ్యింది ఎందుకో తెలియదు కానీ గట్టిగా నో అని అరవాలనుకుంది ఆ పుస్తకాన్ని దూరంగా విశ్రయాలనుకుంది కానీ ఆ అక్షరాలు మాత్రం ఆమె కంటి చూపిన ఐస్కాంతంలా పట్టుకుని నిలబడ్డాయి పుస్తకంలో తెల్ల కాగితాలు రాయి రాయి అంటూ రెట్టిస్తున్నట్టు కనపడ్డాయి నీకోసమే ఇలా ఉండిపోయేమన్నట్టు ఆహ్వానించసాగాయి ఆమె పెన్ను తీసి రాసి ఉన్న అక్షరాల పక్క పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో విసురుగా రాసింది ఏం రీజనింగ్ ఉందని నా తండ్రి నా తల్లిని హత్య చేశాడు అది రాయగానే ఆమెలో ఆవేశం తగ్గి లైట్ ఆర్పి దిండు గుండెల దగ్గరకు తీసుకుని నిద్రలోకి జారిపోయింది అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మల్లి తీగ గాలికి కదలటం ప్రారంభించింది కాగితాలు మాత్రం ఆమెనిక ఆ రోజుకి డిస్టర్బ్ చేయలేదు మే రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మధువన్ రెస్టారెంట్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఆమెకి ఆ గార్డ్ రెస్టారెంట్లో అలా కూర్చోవటం ఇబ్బందిగా ఉంది ఎదురుగా ఉన్న చక్రధరికి మాత్రం ఏనుగు గెంతినంత సంబరంగా ఉంది ఇన్నాళ్ళకి ఆమె తనతో డిన్నర్కి రావటానికి ఒప్పుకున్నందుకు వచ్చిపోయే జనం అంతా తనని చూస్తున్నారని ఆమెకు తెలుసు సంవత్సరం నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చింది ఇక లాభం ఈ ఈరోజు రాక తప్పలేదు సంవత్సర నుంచి అతడు అఫ్కోర్సు సంస్కారయుతంగానే అడుగుతూ ఉన్నాడు పొద్దుటే ఆఫీస్కి రాగానే ఫ్లాస్క్లో నుంచి కాఫీ పోసి ఈ రోజైనా డిన్నర్కి వస్తున్నానన్న శుభవార్తతో దినచర్య ప్రారంభించేలా చేస్తారా అని అడుగుతాడు చక్రధర్ అందగాడు ఒంటరివాడు చిన్న వయసులోనే పెద్ద కంపెనీకి మేనేజర్ ఏ అమ్మాయి సంవత్సరం పాటు అడిగించుకోదు మరి తనెందుకు అడిగించుకుంది ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పొచ్చుగా భయం తనని అహ్మదాబాద్ బ్రాంచ్కి బదిలీ చేయవచ్చు ప్రతి చిన్న తప్పుకి తలవార్చేలా చివాట్లు వేయవచ్చు ఇవన్నీ జరగకుండా ఉండటం కోసం ఇన్నాళ్లు కర్ర ఇరగకుండా పాము చావకుండా దాటేస్తూ వచ్చింది ఇక ఇప్పుడు లాభం లేదు తాడు ఎలాగూ తెగడం తప్పనిసరి అయినప్పుడు బలంగా లాగేయటమే మంచిది ఆమె దానికి ప్రిపేర్ అయ్యింది ఏమిటి ఆలోచిస్తున్నారు ఏం లేదు ఏదైనా మాట్లాడండి డిన్నర్కి పిలిచింది మీరు మీరే మాట్లాడాలి అతడు ముందుకు వంగి ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు ఎందుకండి అమాయకంగా అడిగింది నిజంగానే నా మనసులో మాట చెప్పాలని దానికి ఎదురు చూడడం ఎందుకు ఎప్పుడైనా చెప్పొచ్చుగా అమ్మయ్యా ఇంత తొందరగా అర్థం చేసుకుంటావనుకోలేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను విద్య ఒక మనిషి మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తాడో మీరు చెప్పగలరా సరదాగా సాగిపోతుందనుకున్న సంభాషణ ఈ విధంగా అయ్యేసరికి చక్రధర కంగు తిన్నాడు ఆ అమ్మాయి ఈ విధంగా ప్రశ్న అడుగుతుందనుకోలేదు అయినా తమాయించుకొని ప్రతి మనిషికి ఒక తోడు కావాలి దానికోసం ఎతుకుతాడు అన్నాడు ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు భార్య తోడుండగా పని మనిషిని ఎందుకు ఎత్తుక్కున్నాడు మీరు నన్నెందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు ఈ ప్రశ్నకి అతడు కాస్త దెబ్బతిన్నట్టు కనిపించాడు మిమ్మల్ని చూడగానే మీరు నాకు తగినవారు అనిపించింది ఆమెకు సమాధానం నచ్చలేదు చూడగానే నచ్చటం అంత ఆరోగ్యకరమైన ఆలోచన కాదు ప్రేమకి అందం ఒక్కటేనా పునాది రేపు వివాహమయ్యాక నాలో మీకు నచ్చని గుణాలు ఎన్నో బయటపడవచ్చు అప్పుడు వివాహంలో ఆ రిస్క్ ఎప్పుడూ ఉంది విద్యాధరి దానికన్నా ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాక ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది కదా అతడి మొహంలో రిలాక్సేషన్ కనిపించింది గుడ్ అదే నేను చెప్పాలనుకుంటున్నది అన్నాడు అయితే మీ గురించి చెప్పండి ఏం చెప్పను నా గురించి మీకంతా తెలుసు ఉద్యోగం ఉంది మంచి ఉద్యోగం మనిషిని చూశారు అందంగానే ఉంటాననుకుంటున్నాను అంటూ నవ్వాడు ఆ నవ్వులో కాస్త గర్వం కనపడింది ఇవన్నీ ప్లస్ పాయింట్స్ మైనస్ చెప్పండి అతడు మళ్ళీ నవ్వి నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు మీ భార్య గురించి చెప్పండి అతడి చేతిలో స్పూన్ జారిపడింది మీకెలా తెలుసు అని అడిగాడు ప్రతి మనిషి తన మైనస్ గురించి ప్రపంచానికి ఏమీ తెలియదనుకుంటాడు అందరికీ తెలుసని ఆ మనిషి వల్ల తమకున్న ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విషయంపై బయటపడరని తన తండ్రి సహేతుకంగా నిరూపించాడు మీ భార్య మీ నుంచి రెండు సంవత్సరాలుగా విడిపోయి ఉంటుంది కారణాలు ఏమైనా కానీ ఆ విషయం మీరు నాకు చెప్పి ఉండాల్సింది ఆమె రాక్షసి అయి ఉండొచ్చు కానీ ఆ విషయం మీ మైనస్గా మీరు నాకు చెప్పాలి కదా నెమ్మదిగా చెప్పాలనుకున్నాను హీనస్వరంతో అన్నాడు ఎప్పుడు మన ప్రేమ గట్టిపడి ఇక నేను మిమ్మల్ని ఇడ్చిపెట్టలేను అన్న నమ్మకం కుదిరాక ఒక వర్షం రాత్రి నా చేతులు పట్టుకుని నా జీవితంలో జరిగిన విషాద సంఘటన వింటావా విద్యాధరి అంటూ ఆ రాక్షసి మీ జీవితాన్ని ఎలా నరకం చేసిందో వివరించి సానుభూతికి ప్రయత్నించి ఉండేవారు నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు లేదు ప్రేమకు పునాది ఫ్రాంక్నెస్ అని చెబుతున్నాను ఆవిడతో విడాకులు తీసుకోగానే మన వివాహం జరుగుతుంది అనుకున్నాను అప్పుడు చెబుదామనుకున్నారా ఈ విషయాన్ని అతను మాట్లాడలేదు పోన్లేండి మీ అభిప్రాయాలు మీవి వాటిని విమర్శించే హక్కు నాకు లేదు నేను మాత్రం ఫ్రాంక్గా చెప్పేయదలుచుకున్నాను చాలా క్రితం నాకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రేమించుకున్నాం నా ఉద్దేశంలో ప్రేమంటే అంతా అర్థమైంది కదా కాని తరువాత తెలిసింది అతడు రాక్షసుడని విడిపోయాం అంతా అంటే ఎందుకు అంతాకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు మనిద్దరి అనుభవాలు ఒకటే పోతే మీరు వివాహమయ్యాక వదిలేస్తారు నేను కాకుండా వదిలేశాను అతడు నవ్వాడు మీరు కేవలం నన్ను పరీక్షించడానికే ఈ కథ అల్లి చెప్పారని నాకు తెలుసు ఆమె కూడా నవ్వి బాగా కనుక్కున్నారే అంది ఇక ఆ విషయం వదిలిపెట్టండి అసలు విషయం చెప్పేస్తాను మా బావ ఒక అతను ఉన్నాడు రూర్కేలో పనిచేస్తున్నాడు అతన్ని చేసుకోవాలని మా అమ్మ ఆఖరి కోరిక మరి మీరు అతనంటే పెద్ద ఇష్టం లేదు అయిష్టం లేదు మిమ్మల్ని చూశాక అయిష్టం పాలు కాస్త ఎక్కువయింది అతని మొహం ఇప్పారింది థ్యాంక్స్ అన్నాడు ఆమె ఆలోచనగా కానీ అతన్ని చేసుకోవటం తప్పదేమో అని తల విదిలించి ఇటు నిర్ణయించుకోలేకపోతున్నాను అంది ఆమె మీద చేయి వేసి అనునీయంగా నా స్నేహంతో మీరు ఊరట పొందుతారని నాకనిపిస్తుంది విద్యాధరి అన్నాడు ఇంతలో బేరర్ వచ్చాడు వృద్ధుడు జీవితపు కష్ట నష్టాలు ముడతల రూపంలో మొహంలో ఇముడ్చుకున్నవాడు ప్లేట్లు సర్దుతున్నాడు ఆమె చేతిని వెనక్కి లాక్కుంది బేరర్ వెళ్ళిపోయాక ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి విద్య మీరు నాతో స్నేహంగా ఉండగలరా మీకు ఫ్రాంక్నెస్ ఇష్టం అన్నారని అడుగుతున్నాను జీవితంలో అన్నీ కోల్పోయిన వాడిని మీరు తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా సరే నాకు మాత్రం ఈ స్నేహం కావాలి అభ్యర్థిస్తున్నట్టు అన్నాడు ఆమె మౌనంగా ఉండిపోయింది మీరు జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారనుకుంటున్నాను ఆమె అన్యమనస్కంగా అవును చాలా తేలిగ్గా అంది అతడి కాలు ముందుకు జరిగి ఆమె కాలుని సృశించింది తన తండ్రి కూడా పని మనిషిని ఈ విధంగానే అప్రోచ్ అయి ఉంటాడా ఏ కాలంలోనైనా ప్రేమికులు యుగ యుగాలుగా ఒకరిని ఒకరు ఏ విధంగా గుర్తించుకుంటారో దేవుడు ఈ ఆటను చూసి విరక్తిగా నవ్వుకుంటూ ఉండి ఉంటాడా అతడి కాలు ఆమె శరీరాన్ని సుతారంగా అదిమింది ఆమెకు దుఃఖం వస్తుంది నాకు దుఃఖాశ్రయులు సముద్రం మీద వర్షంలా కురుస్తాయి ఒక్కటైనా స్వామి ముత్యమవుతుందేమోనని జీవితకాలం ఎదురుచూస్తూ ఉండగా ఇంటి ప్రాంగణంలో వృద్ధాప్యం నిలబడి పరిహసించింది ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి అతడు ఎదుటి కుర్చీలో నుంచి లేచి పక్కకు వచ్చి కూర్చుని ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు మనసు గది చీకటి గురించి పైకి అనలేదు లోపలే అనుకుంటున్నట్టు ఆలోచన అతడు ఆమె భుజాల చెట్టు చేయివేసి ఐ లవ్ యు విద్య అన్నాడు ఆమె అక్కడ లేదు ఎనిమిదేళ్ల వయసులో అర్ధరాత్రి హఠాత్తుగా కళ్ళు ఇప్పితే తెరచివున్న తలుపుల మధ్య నుంచి తల్లిని ఆక్రమించుకుంటూ వద్దనుకు ప్లీజ్ నువ్వు నా రాణివి నా దేవతివి మాటలు పగలంతా నేను అవసరం లేదు అప్పుడేమో రాక్షసిని ఇప్పుడేమో దేవతిని ఇదిగో పొద్దున్న మీరు కొట్టిన దెబ్బ ఇంకా మంట మండుతుంది అనే అమ్మ జవాబు సారీ కావాలంటే కాలు పట్టుకుంటాను క్షమించు అని వేరుకోలు ఉచ్ఛ్వాసనికి నిశ్వాసనికి మధ్య బొస్సు కొట్టే కోరిక మనిషిని తన పాదక్రాంతం చేసుకుంటుంది ఈ దాహం ప్రేమకి వర్తిస్తుందా ఏ కారణమూ ఏ అవసరమూ ఏ అనుమానమూ లేకుండా మనిషి మనిషిని ప్రేమించలేడా బుగ్గ మీద స్వస్సికి ఆమె ఈ లోకంలోకి వచ్చింది అప్పటికే చక్రధర్ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకోవటం పూర్తి చేశాడు అక్కడి ఉన్న చీకటిలో వాళ్ళు ఆ గార్డెన్లో వారికి కనపడే అవకాశం లేదు దిగులు వేడికి హిమవన్నగం కరిగి బంగాళాఖాతంలో కలిస్తే గుండెలోతుల్లో నుంచి ఉప్పినంత దుఃఖం వచ్చినట్టు వచ్చింది ఆ చీకట్లో ఆమె భావాల్ని అతడు గమనించలేదు మరింత దగ్గరగా తీసుకుంటుండగా ఆమె విదిలించుకోవడానికి ప్రయత్నం చేసింది